జలగలు నత్తలపైన ఉప్పుని చల్లితే వెంటనే అవి రక్తం కక్కుని చనిపోతాయి ఎందుకని. ఇప్పుడు చాలామంది వాడుతున్న టాటూ మెషిన్ని ఎలా కనిపెట్టారో తెలుసా? ఇప్పుడున్న యువత, ముఖ్యంగా అమ్మాయిలు, ఇష్టంగా తినే పానీపూరిని ఎవరు కనిపెట్టారు? అసలు దానిని ఎందుకోసం కనిపెట్టాల్సి వచ్చింది? ఇలాంటి తెలియని కొన్ని విషయాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ టుడేస్ 99th ఎపిసోడ్. అది 2010 ఆగస్టు 25. L410 టర్బోలెట్ ప్యాసింజర్ విమానం కాంగో దేశంలోని ఒక ఎయిర్పోర్ట్కి సమీపంలో క్రాష్ అయింది. 21 మంది ప్రయాణిస్తున్న ఆ ఫ్లైట్లో అందరూ చనిపోగా ఒక్కరు మాత్రం సర్వైవ్ అయ్యారు. విమానం సడన్గా క్రాష్ అవ్వడానికి కారణం ఏంటని ఇన్వెస్టిగేట్ చేయగా ఇంధనం అయిపోవటం లాంటి కారణాలు ఏమీ కనపడలేదు. మరి ఎలా ప్లేన్ క్రాష్ అయింది అని ఆ సర్వైవ్ అయిన వ్యక్తిని అడగగా అది ఒక మొసలి వల్ల జరిగిందని చెప్పాడు. ఎస్, మీరు విన్నది నిజమే. కానీ విమానంలోకి మొసలి ఎలా వచ్చింది అనుకుంటున్నారా? ఒక వ్యక్తి విమానం ద్వారా మొసలిని స్మగ్లింగ్ చేస్తున్నాడు. దానిని ఒక బ్యాగ్లో పెట్టుకుని ట్రావెల్ చేస్తున్నాడు. అయితే విమానం ల్యాండ్ అయ్యే కొద్దిసేపటికి ఆ మొసలి బ్యాగ్లో నుంచి తప్పించుకోవడం జరిగింది. దానితో అందరూ ఒక్కసారిగా మొసలిని చూసి భయపడి అందరూ విమానం ముందు భాగానికి వెళ్ళిపోవడంతో విమానం బ్యాలెన్స్ తప్పి అదుపు తప్పి క్రాష్ అయిపోయింది. 21 మందిలో 20 మందితో పాటు ఆ మొసలి కూడా చనిపోయింది. పొడవైన జుట్టు, పొడవైన మీసాలు ఉన్న వ్యక్తులను చూసే ఉంటారు. కానీ ఎప్పుడైనా పొడవైన కనురొప్ప వెంట్రుకలు ఉన్న వ్యక్తిని చూసారా? జియాన్సియా అనే చైనాకు చెందిన మహిళ లాంగెస్ట్ ఐలాషెస్ ఉన్న వ్యక్తిగా రికార్డ్స్లోకి ఎక్కింది. ఏకంగా 12.4 సెంటీమీటర్ల పొడవు ఉన్న తన రెప్ప వెంట్రుకలతో రికార్డ్స్లోకి ఎక్కింది. అయితే విచిత్రం ఏంటంటే తన వెంట్రుకల గ్రోత్ అక్కడితో ఆగలేదు. రీసెంట్గా 2021 మే నాటికి 20.5 సెంటీమీటర్ల పొడవు వరకు అవి పెరిగాయి. ప్రపంచంలో అతి పొడవైన కొమ్ములు గల జంతువుగా పోంచో అనే పేరు గల ఈ జీవి గిన్నీస్ రికార్డ్స్లోకి ఎక్కింది. దీని కొమ్ములు పొడవు ఏకంగా 11 అడుగులు, అంటే దాదాపు 2 మనుషుల పొడవు. నిజంగా అమేజింగ్ ఇది. ప్రపంచంలో చాలా రత్నాలు ఉంటాయి, కానీ ఒక జీవిలో పుట్టి పెరిగే ఏకైక జెమ్స్టోన్ మాత్రం ఒక్క ముత్యమే. ఇంగ్లీష్లో ముత్యాలను పర్ల్స్ అంటారు. ఇవి ఆల్చిప్పల్లో పెరుగుతాయి. అయితే 10 ఏళ్ల క్రిందట ఫిలిప్పీన్స్ అనబడే దేశంలో ఒక మత్స్యకారుడికి ఒక అద్భుతమైన వస్తువు దొరికింది. అదే ఒక పెద్ద ఆల్చిప్ప. అందులో ఏకంగా 2 అడుగుల పొడవున్న ముత్యం దొరికింది. దానిని తీసుకుని ఇంటికి వెళ్ళి తన మంచం కింద దాచిపెట్టాడు. ఎందుకంటే అది తనకి అదృష్టాన్ని ఇస్తుందని అనుకున్నాడు. అయితే ఒకరోజు అతని ఇల్లు మంటల్లో కాలిపోయింది. కానీ ఆ ముత్యం మరియు అతను బయటపడ్డారు. అప్పుడే ఆ ముత్యం అందరి కళ్ళలో పడింది. నెక్స్ట్ డే అక్కడి అధికారులకు ఆ విషయం తెలిసి అక్కడికి చేరుకొని దాన్ని కొలిచి దానికి వెలకట్టారు. దాని విలువ ఎంత తెలుసా? 100 మిలియన్ల డాలర్లు. మన రూపీస్లో కన్వర్ట్ చేస్తే దాదాపు 750 కోట్లు. 34 కిలోల బరువున్న ఈ ముత్యం ప్రపంచంలోనే అత్యంత భారీ ముత్యంగా రికార్డ్స్లోకి ఎక్కింది. ఫ్రెండ్స్, మనం ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ లీగ్ కొత్త రంగులు దిద్దుకుని వచ్చేసింది. ప్లే విత్ బిగ్గెస్ట్ వెబ్సైట్ టుడే ఇందులో చాలా మందిని ఆడి గెలుచుకోవచ్చు. ఫస్ట్ డిపాజిట్ తో 25,000 దాకా గెలుచుకునే అవకాశం ఉంది. 24x7 కస్టమర్ సపోర్ట్. అంతేకాదు, ఈ వెబ్సైట్ లో ఫ్రీగా ఐపీఎల్ లైవ్ మ్యాచెస్ ని చూడొచ్చు. మోస్ట్ బెట్ లో గిఫ్ట్ తో పాటు ఫ్రీ బెట్ చాలా ఉన్నాయి ఈ ఐపీఎల్ సీజన్ లో. అలాగే వైడ్ బెట్టింగ్ లైన్ హైయెస్ట్ హార్డ్స్ తో. ఈ వెబ్సైట్ బ్రాండ్ అంబాసిడర్ బ్రెండన్ మెకల్లమ్. ప్లే ఫాంటసీ క్రికెట్, మేక్ యువర్ ఓన్ టీమ్. ఇందులో గెలుచుకున్న మనీని వెంటనే ఇన్స్టెంట్ గా పేటిఎం, యూపీఐ, గూగుల్ పే, ఫోన్ పే కి విత్డ్రా చేసుకోవచ్చు. లింక్ కింద ఉంది, చూడండి. 1875వ సంవత్సరంలో థామస్ అల్వా ఎడిసన్ ఒక ఎలక్ట్రిక్ పెన్ ని తయారు చేశాడు. ఈ పెన్ స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ఒక సూది ఉంటుంది. ఈ పెన్నుని కనిపెట్టడానికి కారణం ఏంటంటే దీని ద్వారా స్టెన్సిల్స్ని తయారు చేస్తారు. స్టెన్సిల్స్ అంటే ఈ విధంగా ఉంటూ మళ్ళీ ఇంకోసారి ప్రత్యేకంగా రాయకుండా కాపీ చేసే వస్తువు. ఈ పెన్తో రాసినప్పుడు అందులో ఉన్న సూది పైకి కిందకి గుచ్చుతూ స్టెన్సిల్ లాగా ఆ షీట్ మారుతుంది. తర్వాత దీనిని యూజ్ చేసుకొని దీని కింద ఒక పేపర్ని ఉంచి దానిపైన ఇంక్ని పూసి అందులోని మ్యాటర్ని కాపీ చేస్తారు. ఇది అప్పటి కాలంలో చాలా యూస్ఫుల్ అయినా కానీ దానిలోని వెట్ సెల్ యాసిడ్ బ్యాటరీస్ డేంజరస్ అవ్వటం వలన ఎక్కువగా అమ్ముడుపోలేదు. ఎందుకంటే ఈ బ్యాటరీస్లో స్మాల్ హోల్స్ ఉండేవి. ఇవి పవర్ని జనరేట్ చేసేటప్పుడు విషపూరిత వాయువుని విడుదల చేసేవి. అయితే తర్వాత వేరే కొందరు బ్యాటరీలని ఎలక్ట్రిక్ పెన్స్ని తయారు చేశారు. కానీ ఎడిసన్ చేసిన పెన్నుని మాత్రం తర్వాత కాలంలో ఒక ఎలక్ట్రిక్ టాటూ నీడిల్ లాగా మాడిఫై చేయడం విశేషం. ఇది భూమి. మనమందరం జీవిస్తుంది ఈ అందమైన ప్లానెట్ పైన. ఈ బ్యూటిఫుల్ ప్లానెట్ చంద్రుడిపై నుంచి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. అదే మార్స్ గ్రహంపై నుంచి చూస్తే ఈ విధంగా ఒక నక్షత్రంలాగా కనిపిస్తుంది. ఇదే భూమిని 600 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న
వయోజర్ 1 అంతరిక్ష నౌక నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. మొత్తం అన్ని గ్రహాలు సూర్యుడితో పోల్చితే మన భూమి ఇంత చిన్నగా కనిపిస్తుంది. అలాగే మన సూర్యుడిని అతిపెద్ద సూర్యుడు అయిన యువై స్కూటీ నుంచి చూస్తే ఇలా కనిపిస్తాడు. అండ్ ఇది మన మిల్కీవే గెలాక్సీ పాలపుంత. ఇందులో మనం ఇక్కడ ఉన్నాము. మన గెలాక్సీని అతిపెద్ద గెలాక్సీ అయిన IC 1101తో పోల్చితే ఇంత చిన్నగా కనిపిస్తుంది. ఇలాంటివి 2 ట్రిలియన్ గెలాక్సీలు మన విశ్వంలో ఉన్నాయి. సో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఈ విశ్వంతో పోల్చితే చాలా చాలా చిన్నవి అని. జస్ట్ లివ్ దిస్ సెకండ్, టుమారో నో వన్ నోస్. స్ట్రీట్ ఫుడ్స్లో ఎక్కువ పాపులర్ అయిన ఫుడ్స్లో ఒకటి నూడిల్స్ అయితే మరొకటి పానీపూరి. ముఖ్యంగా అమ్మాయిలు వీటిని విపరీతంగా తింటారు. కానీ అసలు పానీపూరి ఏ దేశంలో పుట్టింది, దీనిని మొదటిసారి ఎవరు తయారు చేశారు, ఇలాంటి విషయాలు మాత్రం చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. పానీపూరి మొదటిసారి ఎక్కడ పుట్టిందో ఇప్పుడు తెలుసుకుందాం. మన భారతదేశ ఇతిహాసాల ప్రకారం పానీపూరి మహాభారత కాలం నాటికి సంబంధించింది. దీనిని కనిపెట్టింది మరెవరో కాదు, పాంచాల దేశ యువరాణి ద్రౌపది. పాండవులు తమ దేశం విడిచి అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయినప్పుడు కొత్తగా పెళ్లైన ద్రౌపది యొక్క తెలివిని పరీక్షించడం కోసం తన అత్తగారైన కుంతిదేవి ఒక పరీక్ష పెట్టడం జరిగింది. కుంతిదేవి ద్రౌపదికి మిగిలిపోయిన బంగాళదుంప కూర మరియు ఒక చిన్న చపాతి చేసేంత గోధుమ పిండి ఇచ్చి 5 పాండవులకు ఎలాంటి ఆకలి కలగకుండా ఆహారం తయారు చేయమని చెప్పింది. అప్పుడే ద్రౌపదికి పానీపూరి ఐడియా వచ్చింది. ఆ పదార్థాలను ఉపయోగించి పానీపూరిని తయారు చేసి వాళ్ళ ఆకలి తీర్చింది. ఆ విధంగా అక్కడి నుంచి క్రమంగా పానీపూరి దేశమంతా వ్యాపించింది అని చెప్తారు. మీలో కొంతమందికి ఐఫోన్ వెనక కెమెరా మరియు ఫ్లాష్ లైట్ మధ్యలో ఉన్న హోల్ ఎందుకు అని ఎప్పుడైనా ఒక్కసారి డౌట్ కలిగి ఉంటుంది. దాని పర్పస్ ఏంటని, అసలు దానివల్ల ఉపయోగం ఏంటని తెలుసుకోవాలని అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది ఒక మైక్రోఫోన్. అవును, సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్కి 2 మైక్రోఫోన్స్ ఉంటాయి. ఒకటి మన సౌండ్ని రికార్డ్ చేసుకోవడానికి, లేదా ఫోన్ మాట్లాడేటప్పుడు మన వాయిస్ని రిసీవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకొక మైక్రోఫోన్ మనం ఎవరితో అయినా ఫోన్ మాట్లాడేటప్పుడు మన చుట్టూ వచ్చే నాయిస్ని క్యాన్సిల్ చేసి అవతల వాళ్ళకి క్లియర్ వాయిస్ని అందిస్తుంది. అందుకే దీనిని నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అంటారు. కానీ ఐఫోన్లో బ్యాక్ సైడ్ ఈ విధంగా ఇంకొక మైక్ ఉంటుంది. ఇది ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో వచ్చే డిస్టర్బింగ్ నాయిస్ని మరింత ఎక్కువగా క్యాన్సిల్ చేస్తూ HD వాయిస్ని అవతల వాళ్ళకి అందిస్తుంది. అందుకే ఐఫోన్లో కాల్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అయితే ఈ 3 మైక్రోఫోన్ వలన సిరి వాయిస్ అసిస్టెంట్ కూడా బాగా పనిచేస్తుంది, ఇన్స్టంట్గా రియాక్ట్ అవుతుంది. 3 మైక్రోఫోన్స్, ఒకటి కింద ఇంకోటి పైన మరొకటి వెనక ఉండడంతో ఫోన్ని ఏవైపు పట్టుకుని వాడినా కానీ ఒకే విధమైన అవుట్పుట్ వస్తుంది. జలగలు మరియు నత్తలపైన ఉప్పును వేస్తే వెంటనే అవి రక్తం కక్కుని చనిపోతాయి, ఎందుకని వీటికి ఉప్పు పడదో ఇప్పుడు చూద్దాం. మనం ఉప్పును వీటిపైన వేసినప్పుడు ఆ బాడీలోని వాటర్ను మొత్తం పీల్చుకొని చర్మం ద్వారా వాటర్ అనేది డీహైడ్రేషన్ అయిపోతుంది. ఇది ఆస్మోసిస్ ఎఫెక్ట్ ద్వారా జరుగుతుంది. ఇలా జరగడానికి ప్రధాన కారణం ఇవి ఎక్కువగా నీళ్లపైన ఆధారపడి బ్రతికే జీవులు. ఎప్పుడైతే వాటి బాడీలోని వాటర్ మొత్తం డీహైడ్రేషన్ అయిపోతుందో వెంటనే అవి రక్తం కక్కుని చనిపోతాయి. అలాగే జలగలను ఆయుర్వేదంలో మందుగా వాడతారు. ఎవరికైనా దెబ్బ తాకినప్పుడు, రక్త సరఫరా ఆగిపోయినప్పుడు వీటిని ఆ దెబ్బపైన పెడతారు. ఎందుకంటే జలగలు కేవలం కలుషితమైన చెడు రక్తాన్ని మాత్రమే పీల్చుకుంటాయి, ప్యూర్ బ్లడ్ని అలాగే ఉంచేస్తాయి. దానివల్ల దెబ్బలు త్వరగా మానిపోతాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు ఫ్యాక్ట్స్లో ఏది మీకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని ఒక లైక్ చేయండి, ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.